సమాజం ఆలోచించాలి. గడిలి కట్టుకొని కోటలల్లో బతికేస్తే సరిపోదు. దానికి తగ్గ సొఫిస్టికేషన్ కూడా అవసరం. కేసీఆర్ గారికి చెప్పండి. మాటలు మాట్లాడడం సులభం కాదు, మంచి పనులు చేయడం కష్టం. ఆ పనుల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోవడం కష్టం. మీకు చేతనైతే అది చేసి చూపించండి. నోరుంది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడితే మీరేం పెద్ద మొగాడు అయిపోరు. కేసీఆర్ గారి భాషలోనే మేము కూడా మాట్లాడాలి అంటే మాకు చేత కాక కాదు. ఈరోజు మేము చేతగాని ముఖ్యమంత్రి మాకొద్దు అంటున్నాం, కానీ అదే మాట కేసీఆర్ గారి భాషలో మేము చెప్పాలంటే చేతగాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దు అనాలి. వరి కొనడం చేతగాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దు అనాలి. ఉద్యోగాలు ఇవ్వటం చేతగాని సన్యాసి ముఖ్యమంత్రి మాకొద్దు అనాలి. రుణమాఫీ చేయలేని చేతగాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దు అని మేము అనాలి. కేసీఆర్ గారి భాషలో మాట్లాడాలి అంటే కానీ మాకంతో ఇంతో నాగరికత ఉంది కాబట్టి, బతుకుతున్నది సభ్య సమాజంలో కాబట్టి, కొంచెం ఇంగితం ఉంది కాబట్టి మేము అలాంటి భాష మాట్లాడడం లేదు. కేసీఆర్ కూడా ఆయన పదవికి తగ్గట్టు, ఆ కుర్చీకి తగ్గట్టు ఆలోచన చేస్తే మాట్లాడితే బాగుంటుందని మొత్తం సొసైటీ కూడా ఫీల్ అవుతుంది. కేసీఆర్ గారు మొన్న కేటీఆర్ గారు ఎక్కడమ్మది ర్యాలీ తీసింది, ఇక్కడ నల్గొండ జిల్లాలో ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ తర్వాత ఒక గ్యాదరింగు, గ్యాదరింగ్ తర్వాత ఒక మీటింగు. సో వాళ్ళు చెప్పదలుచుకుంది ఏమిటంటే కోవిడ్ రూల్స్ వాళ్ళకు వర్తించవట. వాళ్ళేమో 28వ 29వ ఆ ప్రోగ్రాం జరిగితే జియో వచ్చింది 1వ తేదీ అన్నట్టు మాట్లాడాడు కేటీఆర్ గారు. అయ్యా చిన్నదరా, అంతకంటే ముందు 25వ తేదీ కూడా ఒక జియో వచ్చింది. దీంట్లో కూడా ర్యాలీస్, పబ్లిక్ ఈవెంట్స్, గ్యాదరింగ్స్ ఆ ప్రోహిబిటెడ్ టిల్ జనవరి 2 అని ఈ జియో చెప్తుంది. అంటే రూల్స్ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వర్తించవు. కరోనా రూల్స్ ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తాయా? మేము ఈ కుటుంబాలని పరామర్శించడము, వాళ్ళని పిలిపించుకుంటే మర్యాదగా ఉండదు కాబట్టి మేమే వెళ్ళాలి, మేమే వెళ్ళి పరామర్శిస్తాము అని ఆవేదన యాత్ర ఒకటి ప్లాన్ చేస్తే మాకు పర్మిషన్ వీల్లేదు అన్నారు. అయ్యా మేము ర్యాలీగా వెళ్ళము, మేము పబ్లిక్ మీటింగ్ చేయము, గ్యాదరింగ్ కూడా చేయము. మీరు ఎంత కాన్వాయ్లో వెళ్ళమంటే 3 కార్ల 5 కార్ల 2 కార్ల ఎంత వెళ్ళమంటే అంతే వెళ్తాం. మాస్ గ్యాదరింగ్కి డెఫినేషన్ చెప్పండి, 50 పీపులా 40 పీపులా 20 పీపులా చెప్పండి, అంతమందే వెళ్తాం. రూల్స్ని మేము ఏమాత్రం అతిక్రమించము అని చెప్పినప్పటికీ కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే అధికార పక్షం ఏమైనా చేయొచ్చు, రూల్స్ చేసేది వాళ్ళే, బ్రేక్ చేసేది వాళ్ళే. అసలు కరోనా గురించి ఎంత అక్కరుందండి కేసీఆర్ గారికి? కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమిటి, కరోనా అప్పుడు పారాసిటమాల్ తీసుకుంటే సరిపోదని చెప్పలేదా? 28 డిగ్రీలలో కరోనా చచ్చిపోతుందని కేసీఆర్ గారు చెప్పలేదా? మేము మొత్తుకొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ గారు విన్నారా? కేసీఆర్ గారు పైసా సాయం చేయకపోతే మేము కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సహాయం చేసి వేల మందికి సహాయం చేసింది మేము, కేసీఆర్ గారు కాదు. ఇప్పుడు వాళ్ళకు పెద్ద అక్కరున్నట్టు ప్రతిపక్షాలని, మా గొంతులని అనగదొక్కడానికి మాత్రమే ఈ రూల్స్ వాడుకుంటున్నారు. రూల్స్ చేస్తే అందరికీ వర్తించాలి. కేటీఆర్కి చెప్తున్నాము, కేసీఆర్కి చెప్తున్నాం, అందరికీ వర్తించాలి. మర్యాదగా ఉండదు. అందరూ కోవిడ్ రూల్స్ ఫాలో అయితే అందరూ ఫాలో అవ్వండి. ఈరోజు
పాల్వాంచ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కొడుకు రాఘవ మెయిన్ అక్యూస్డ్ గా ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడు కానీ ఈ రోజు ఎక్కడ ఉన్నాడు బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నాడు కారణం టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అధికార పక్షం అంటే వాళ్ళకి ఏ రూల్స్ వర్తించవు యతా లీడర్ తతా క్యాడర్ కేసీఆర్ గారికి మాత్రం ఏ రూల్స్ వర్తించాయి కేసీఆర్ గారు ఇంతమంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నారు ఏ రూల్స్ వర్తించాయి ఆయన మీద ఎవరైనా కేసులు పెట్టారా ఈయన కూడా స్కాట్ ఫిగర్ అని తిరుగుతున్నాడు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పోలీసులని పని వాళ్ళగా వాడుకోవడము మానండి పోలీసులు పబ్లిక్ సర్వెంట్స్ కేసీఆర్ టిఆర్ఎస్ సర్వెంట్స్ కాదు పోలీస్ వాళ్ళు కూడా దయచేసి మీరు పీపుల్ కు సర్వ్ చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకండి పోలీసులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి మీరు కేటీఆర్ గారు ఎవర్ని సేవ్ చేయాలనుకుంటే వాళ్ళని సేవ్ చేస్తున్నారు ఈ రోజు ఎవరు జైల్లో ఉండాలనుకుంటే వాళ్ళు జైల్లో ఉంటున్నారు ఇది పద్ధతి కాదు ఆంక్షల పేరుతో సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు సంబంధం లేని విషయాల మీద కూడా కేసులు పెడుతున్నారు ఇది భావ్యం కాదు దయచేసి ప్రజలకు సేవ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పోలీసులు పని చేయాలి పాలక పక్షం కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం వాళ్ళకి అకౌంటబుల్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఫంక్షన్ అవ్వాలి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఈ అందరి కుటుంబాలకు కనీసం వీళ్ళే కాదు ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికీ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలైన ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తుంది మరొకసారి మీ అందరికీ అమ్మ చాలా దూరం నుంచి వచ్చారు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థాంక్యూ